అధికార దాహంతో ధనబలంతో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. బీజేపీ వైఖరిని నిరసిస్తూ మంత్రి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు పిలుపు మేరకు గురువారం రోజున కోనరావుపేట మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మ్యాలాల దేవయ్య ఆధ్వర్యంలో మండల టిఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ పాల్గొని మాట్లాడుతూ ఇలాంటి నీచమైన రాజకీయాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు సహించబోరని ఇలాంటి వాటిని తిప్పికొడతారని స్పష్టం చేశారు. అలానే బీజేపీ నేతలు చేసిన కుట్రలు బట్టబయలు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడారన్నారు. తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారని తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు నేడు దేశానికి ఆదర్శంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, వైస్ ఎంపీపీ వంగపల్లి సుమలత శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్లు ఇచ్చి కొనే ప్రేమ ఉంది కానీ అయ్యా ఒక్కొక్క క్యాండిడేట్కు 0 కార్డు ఇస్తే డన్ డన్ అనేది 15 లక్షలో 15 వేలు వేస్తానని మాట ఇచ్చినాం. చెవిని అది దండన ఖాతాలో గద్దె దించేది ఖాయం. కాబట్టి ఈ దొంగసాటున సీకటి మార్గాన నీవెన్ని 100 కోట్లు పెట్టినా ఈ తెలంగాణ ఎమ్మెల్యేలు కానీ తెలంగాణ ఉన్నటువంటి పౌరసం ఉన్న నాయకులు కానీ లొంగే పరిస్థితి లేరు. నరేంద్ర మోడీ కోనరపేట మండలం నుంచి మేము హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ నరేంద్ర మోడీ. ఈ దహనం ఎందుకంటే నిన్న వచ్చినటువంటి బీజేపీ నాయకులు ఎమ్మెల్యేలను కొందామని బేరసాలు ఆడి బేరసాలను కూడా ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్లు ఇస్తాం, మీరు మా ఆఫీస్కి రండి అని ఒక మన 4 ఎమ్మెల్యేలను పిలివడం జరిగింది. ఆ సందర్భంలో మన ఎమ్మెల్యేలు నీ 100 కోట్ల రూపాయలు కాదు కదా, నువ్వు 1000 కోట్లు ఇచ్చిన మా కేసీఆర్ గారి దగ్గర నడవది పని ఇతర రాష్ట్రాల్లో చేసినట్టుంటే చేసినట్టు ఇక్కడ చేస్తా అంటే కూడా ఇది కుదరదని మన ఎమ్మెల్యేల గారు చెప్పడం జరిగింది. రెడైండ్గా కూడా దొరికి నేను దొరకలేదనడు సిగ్గుసేటు అది నరేంద్ర మోడీకే చెల్లు. ఇతర రాష్ట్రాల్లో కొన్నట్టు ఇక్కడ కొంటా అంటే మాత్రం కేసీఆర్ గారి దగ్గర నడవది. ఇటువంటి రెడైండ్గా దొరికినా కూడా ఇవాళ వాళ్ళ మా దిష్టిబొమ్మ కేసీఆర్ దిష్టిబొమ్మ సిగ్గుసేటు, ఎందుకంటే దొంగతనం చేసి దొంగతనం చేయలేదంటే సాక్ష్యాలతో ఉండడం కూడా దొంగతనం చేయలేదు, నేను పైసలు తీసుకున్నా తీసుకురంటే సిగ్గుసేటు ఇలా పేపర్లల్లో టీవీలలో మోగుతున్నాయి. కాబట్టి హెచ్చరిస్తున్నాం, మా తెలంగాణలో బీజేపీ పాలన నడవది, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి కాదు మీ ఉన్నది, మీ కేసీఆర్ అటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఇక్కడ చెల్లది మీరు రాజగోపాల్ రెడ్డి కాదు కాబట్టి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణలో ఎవరు కూడా లొంగరు అనేది వల్ల ప్రతిష్టాత్మకంగా నిరూపించిన మన తెలంగాణ, ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇట్లాంటి అడ్డం పొడుగు మాటలు అడ్డం పొడుగు పార్టీలు ఇవన్నీ నడవది. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో ప్రతి పేదింటి బిడ్డ కూడా ఇవాళ సంతోషంగా బతుకుతుంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కూడా అందరూ కూడా సౌహృదయంతో ఇవాళ తెలంగాణ బాగుపడాలి, ప్రతి పేదింటి బిడ్డ కూడా బాగుపడాలి అని చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి 100 కోట్ల పాలన కాదు, 1000 కోట్లు ఇచ్చినా కూడా మా పార్టీ నాయకులు లొంగరని తెలియజేసుకుంటూ, ఎందుకంటే మా వేములవాడ నియోజకవర్గం నుంచి వెళ్ళి మా అందరి తరఫున కూడా వాళ్ళకు మద్దతు ఇచ్చుకుంటూ కూడా ఇవాళ రేపు ఆ జరగబోయే ఎలక్షన్లలో కూడా మీ అదేంటిదో తెలుస్తుంది. ఆ తెలుస్తుందని భయంగానే 100 కోట్లు ఇచ్చి ఒక్కొక్క ఎమ్మెల్యేను కొనుక్కుంటాము. ఇవాళ మా పార్టీకి మారాలే, ఇక మిగతా మంది కూడా మారాలి అని మీరు ప్రయత్నం చేసిరు కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమైనవి. తిప్పి కొడుతుంది, ఎట్లయినా కూడా న్యాయం న్యాయమే, అన్యాయం అన్యాయమే అని ఇవాళ నిరూపించుకుంటూ తెలియజేసుకుంటూ ఇక మా పార్టీ తరఫున కూడా అందరం కూడా ఇవాళ దీన్ని ఖండించుకుంటూ కూడా జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై రమేష్ బాబు.